नमस्ते इवाळ मन तेलंगाणा बीजेपी परिस्थिति गुरिंची इंडिपेंडेंट अनलिस्ट मन विश्लेषिद्दाम अयिते बंडी संजय गारिनि पक्कन पेट्टिन तर्वात पार्टी दब्बतिंटम मात्रं जरिगिंदि अयिते मनमु चेयाल्सिन कर्तव्यं एंटि अंटे मन नेतृत्वान्नि मनं चूसुकोवालि बंडी संजय आरएसएस कार्यकर्ता వాళ్ళు ఆర్ఎస్ఎస్లో ఒకటే నిర్మిస్తారు ఏ పొజిషన్లో పెడితే ఇక్కడికి వెళ్ళి ఈ ఊరికి వెళ్ళి ఇది చేయి ఆ ఊరికి వెళ్ళి ఇది చేయి అంటే అది వెళ్ళి చేయాలి అంత రిమోట్ ప్లేస్ అయినా కానీ వాళ్ళు వెళ్ళి సేవ చేస్తారు అట్లా ఆయన్ని పక్కన పెట్టి ఏ కారణాల వల్ల ఆయన ఉండొచ్చు మనకు లోపల ఇంటర్నల్గా జరిగింది మనకు తెలియదు కదా సో రకరకాలుగా మీడియాలో ఊహాగానాలు అయితే నడిచినాయి ఈటల రాజేందర్ కంప్లైంట్ చేశాడని లేకపోతే వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ చేశారు అందరిని కలుపుకోలేకపోతున్నాడు కలుపుకోలేకపోవడానికి కారణం ఏంటంటే అతని యొక్క క్రైటీరియా చాలా స్ట్రాంగ్ ఎవరు బండి సంజయ్ ఆయనకి వేరే వాడి మీద అనుమానం ఉందనుకోండి ఆయన డెఫినెట్గా కాంప్రమైజ్ కాడు సో కొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసము లేకపోతే పవన్ కళ్యాణ్ని లోపలికి తీసుకురావడం కోసం ఎందుకు చేశారో మనకు తెలియదు బయటైతే అట్లా అయి ఉండొచ్చు అని చెప్పని విశ్లేషణ జరిగింది కాబట్టి బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు మన శేష నేతృత్వం అంటే మన శీర్ష నేతృత్వం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ జేపీ నడ్డా గారు కానీ వాళ్ళకు తీసుకున్న డెసిషన్కి మనం రివోల్ట్ అవ్వకూడదు ఒక హిందూ సపోర్టర్గా ఒక బీజేపీ సపోర్టర్గా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు అవి ఈ రోజున మీరు తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూడండి బయట మనకు చెప్పింది అంతా ఏంటి వాళ్ళిద్దరూ ఒకటే అయిపోయారని చెప్పని అన్నారు మరి కొట్లాడిందంతా నెంబర్ వన్ నెంబర్ టూ బీజేపీ గెలిచిన నాటిల్లో నెంబర్ టూ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఒక్క కాంగ్రెస్ పార్టీ లేదు బీఆర్ఎస్ గెలిచిన బీజేపీ నెంబర్ టూన 19 సీట్లలో నెంబర్ వన్ అంతా బీఆర్ఎస్ఏ ఉంది నెంబర్ టూ బీజేపీ ఉంటే ఆ 19 సీట్లలో నెంబర్ వన్ బీఆర్ఎస్ అంటే ఫైట్ ఎవరి మధ్యలో జరిగింది బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలో జరిగిన ఫైటు కాంగ్రెస్ తోటి జరగల ఎక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ తోటి తలపడలా ఫైటింగ్ అంతా వీళ్ళిద్దరు మన మాట వీళ్ళిద్దరే అయ్యారని చెప్పని పుకార్లు లేపారు కదా మీరు నమ్మి అటేశారు కదా కాంగ్రెస్కి ఎంత అన్యాయం చేసినట్టు మనం అంటే వాళ్ళు వేసిన ట్రాప్లో మనం పడ్డాం కదా బీజేపీ సపోర్టర్స్కి బయట వాళ్ళకి అనవసరం కనీసం బీజేపీ సపోర్టర్స్ యునైటెడ్గా ఉండాలి కదా సో నీకు తెలంగాణలో మనం ఈ యొక్క కన్ఫ్యూజన్ వల్ల ఒక 50% కన్ఫ్యూజ్ అయిపోయాం 50% మినిమం 50% నేను అనుకుంటాను సో బండి సంజయ్ మళ్ళీ చేస్తే చేయొచ్చు మళ్ళీ పగ్గాలు బండి సంజయ్ నేతృత్వంలో డెఫినెట్గా బాగానే నడిచింది కాబట్టి అతని ఎకో సిస్టమ్ అంతా దెబ్బతిన్నది బేసికల్గా ఆ ఎకో సిస్టమ్ మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం మంచిది బీసీలలో కూడా కొంచెం వాళ్ళకి టైం సరిపోలేదు యునైట్ కావటానికి ఎందుకంటే వాళ్ళకు కూడా మనవాడు గెలుస్తాడో లేదో అని చెప్పిన ఉద్దేశంతో భయపడి వాళ్ళు యునైట్ కాలేకపోయారు మా దగ్గరలో కూడా కొంత వచ్చింది ఒక కొన్ని గ్రామాల్లో మా దగ్గర ఉన్న గ్రామాల్లో మేము అనాలిసిస్ చేస్తే ఒక 700 ఓట్లు ఉన్న చోట్ల 75 ఓట్లు అట్లా పడ్డాయి అని చెప్పని రిపోర్ట్స్ వచ్చినాయి అంటే ఒక 10% షిఫ్ట్ అయినట్టు బీజేపీకి బీఆర్ఎస్ నుంచి బేసికల్గా సో ఇంకా టైం దొరికితే మెల్లిగా అయితే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే రెండు జరగచ్చు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేయొచ్చు కానీ అది బీజేపీ ఆమోదిస్తుందా లేదా అనేది మనకు తెలియదు అది ఆమోదించి బీజేపీకి నేను అనుకోవటం బీఆర్ఎస్ని ఖతం చేయాలని ప్లాన్ చేస్తాను ఎందుకంటే మోడీ గారు చాలాసార్లు ఈ లోకల్ పార్టీలు ఉండకూడదని కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాళ్ళు లోకల్ పార్టీస్ మూవ్ అంటే సపరేటిస్ట్ మూవ్మెంట్స్ క్రియేట్ చేస్తే అవకాశాలు ఉంటాయి అని చెప్పిన ఒక ఆలోచన కూడా ఉంది కాబట్టి ఇటు రేవంత్ రెడ్డి కనుక చాకీచక్యం ఉపయోగించి ఎంఐఎంని లాగేసుకోవాలని ట్రై చేస్తున్నాడు సో ముస్లిం ఓట్లు కేసీఆర్ ఇవన్నీ తాయిలాలు పంచినా ముస్లిమ్స్ అందరైతే వెనుపోటు పడవడానికి రెడీగా ఉన్నారు కేసీఆర్కి సో బేసికల్గా బీఆర్ఎస్కి ఇంకొక 4-5% పడిపోద్ది ఇప్పుడున్న పర్సెంట్ 37 నుంచి ఒక 5-6% పడిపోద్ది తర్వాత మిగతా క్రిస్టియన్స్ కూడా చాలా వరకు ఇంకా కాంగ్రెస్కి మైగ్రేట్ అయిపోతారు నెక్స్ట్ ఫ్యూచర్ జనరల్ ఎలక్షన్స్లో
సో టీఆర్ఎస్కి జరిగే ముప్పు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఆల్రెడీ కొంచెం యాక్సిడెంట్ అయ్యి ఇది ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్ నేతృత్వం యునైటెడ్గా ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు బావా మర్దులు ఒకటిగా ఉంటారనేది కొంచెం అది ప్రశ్నార్థకమే, ఎందుకంటే రేపు తాయిలం బీజేపీ ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు వాళ్ళిద్దరి మధ్యలో. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ప్రజలతో ఉన్న మమేకమై ఉన్న లీడరు హరీష్ రావు. ఎప్పుడైనా ఆయన ఆఫీస్కి వెళ్ళండి, 1000 మంది అన్న వచ్చి ఆయన ఆఫీస్ ముందు రోజు నిలబడతాడు. ఆయన డెఫినెట్గా ఆయనకి మంచి అంటే కనెక్ట్ ప్రజలతో కనెక్ట్ ఉన్న లీడర్. కేటీఆర్ అంటారా, ఆయన నేను ఇంకా చీఫ్ మినిస్టర్ పొజిషన్లోనే ఉన్నట్టు ఇండైరెక్ట్గా. సో ప్రజలతో అంత కనెక్ట్గా ఉన్నట్టు అయితే మనం ఇప్పుడు చూడలేదు. ఆయన అంత హై లెవెల్లో చూసుకుంటా ఉన్నాడు. సో గ్రౌండ్లో కష్టపడి పనిచేసింది ఫస్ట్ నుంచి కూడా ఇది హరీష్ రావు కాబట్టి హరీష్ రావు కూడా కోరికలు ఉండొచ్చు. సో నెక్స్ట్ లెవెల్ యునైటెడ్గా ఉంటుంది అనేది అయితే ప్రశ్నార్థకం. కాబట్టి అసలు టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అస్తిత్వం మిగిల్చుకోగలుగుతారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. అంటే 37% వచ్చి కమెండబుల్ ఇది. అయితే కాంగ్రెస్ బీజేపీ అటు ఇటు లాగేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్స్ ప్రాబబ్లీ వచ్చి కొంచెం స్మాలర్ పార్టీగా అయిపోయి ఇంకా తర్వాత కనుమరుగు అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ అంటూ ఒక పెద్ద క్యాడర్ అంటూ ఏం లేదు, అది జస్ట్ భాగవద్గీతతో వచ్చిన పార్టీ కాబట్టి. బీజేపీ గనక కాంగ్రెస్ని ఎరగొట్టడానికి పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం టీఆర్ఎస్ ఎరిగిపోతుంది, అది నా అనాలిసిస్. ఇంకా నిలబడటం కష్టమే టీఆర్ఎస్, ఎస్పెషలీ కేసీఆర్ కొంచెం వీక్ అయిన తర్వాత. కేసీఆర్ ఉన్నంత వరకు కలిసి ఉంటుంది, కానీ కేసీఆర్ తర్వాత లీడర్షిప్ మాత్రం కలిసి ఉంటుందని మాత్రం డౌటే. కాబట్టి తెలంగాణలో నెక్స్ట్ పోటీ బీజేపీ కాంగ్రెస్ అంటే అని నేను విశ్లేషిస్తున్నాను. ఎందుకంటే టీడీపీ కూడా బీజేపీతో కలిసిపోయింది కాబట్టి, సరే టీడీపీ కాంగ్రెస్తో కలిసిపోయింది కాబట్టి కాంగ్రెస్కి బలం వచ్చేసింది. మొత్తం మీడియా మొత్తం కాంగ్రెస్కి సపోర్ట్ అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి బేసికల్గా బ్యాక్గ్రౌండ్ తోటి. సో బేసికల్లీ ఇట్ ఈస్ ఏ ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ బీజేపీ తెలంగాణ. ఇంకా స్లోగా టీఆర్ఎస్ అనేది వీక్ అయిపోతూ పోతుంది. సో నెక్స్ట్ ఇది ఇట్లా ఉంటే ఆంధ్రాలో కనుక అలయన్స్ కనుక జరగకపోతే బీజేపీ మెల్లంగా పుంజుకుంటుంది పర్సంటేజ్. ఇప్పుడు మాదిగలంతా బీజేపీ సైడ్కి వచ్చి ప్రచారం చేస్తున్నారు. నెక్స్ట్ జేడీ లక్ష్మీనారాయణ కానీ జూనియర్ ఎన్టీఆర్ అని తీసుకొచ్చారంటే అందరు ఆటలు కట్, కానీ టైంకి తీసుకొస్తారు బీజేపీ వాళ్ళు. జస్ట్ వెయిట్ ఫర్ దిస్ క్లైమాక్స్.